అందరికీ నమస్తే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ వాస్తవాలు రాజకీయ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అన్ని కూడా మనం ఈ ఏపీ 175 అనే ఛానల్ లో విశ్లేషిస్తాము ముందే చెప్తున్నా మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మనకున్న సోర్సుల ద్వారా సమాచారం తెప్పించుకొని దాన్ని పరిశీలించి క్రాస్ చెక్ చేసుకొని అనలైజ్ చేస్తాం దీనిలో ఒక వ్యక్తికి అనుకూలం ఒక వ్యక్తికి ప్రతికూలం అనేది ఏమీ ఉండదు ఎందుకంటే నాకు ఈ నియోజకవర్గాల్లో గొడవలు మనకెందుకు నేను ఎక్కడ యాక్చువల్లీ నేను ఒక జర్నలిస్ట్ ని నేను ఎక్కడ ఒక ప్రాంతానికి పరిమితం అవ్వొచ్చు కానీ 175 నియోజకవర్గాల గురించి రాజకీయ అవగాహన అందరికీ ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల గురించి స్టడీ చేసి అనాలసిస్ చెప్తున్నాను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నిన్న మనం మదనపల్లి నియోజకవర్గం గురించి అనాలసిస్ చేశాం మదనపల్లిలో అక్కడ టీడీపీకి ఇబ్బందులు ఉన్నాయి నిజానికి టీడీపీకి అది కంచుకోటగా ఉండేది అలాంటిది అక్కడ అభ్యర్థి మార్పు వలన రకరకాల ప్రయోగాల వలన ఇప్పుడు కొత్త నాయకులు పుట్టుకు రావడం వలన మదనపల్లిలో గ్రూపులు పెరిగాయి సో మనం అదే చెప్తాం అక్కడ ఉన్న ప్రెసిడెంట్ టీడీపీ ఇన్ఛార్జిలో లోపాలు ఏమిటి అనేది చెప్తాం ఎవరికైనా లోపాలు చెప్తున్నప్పుడు సరిచేసుకోవడమో లేదంటే నేను చెప్పే తప్పుంటే నాకు ఫోన్ చేసి మాట్లాడడమో చేయాలి కానీ ఆ మదనపల్లిలో కొంతమంది ఫోన్ చేసి బెదిరించడం తిట్టడం ఇవన్నీ జరుగుతుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏ నియోజకవర్గంలో ఏ నాయకులతో కూడా సంబంధం లేవు ఉన్నది ఉన్నట్టు నాకు ఒక టీం ఉంది నేను పనిచేసిన జర్నలిజం సంస్థలో నాకు ఒక టీం ఉంది అలాగే ఇప్పుడు కూడా నేను ఒక ప్రముఖ ఒక సంస్థలో పనిచేస్తున్నాను నాకు ఒక టీం ఉంది ఒక టీముని నేను పెట్టుకున్నాను వాళ్ళ ద్వారా వాళ్ళని ఆ నియోజకవర్గాలకు పంపించి ప్రజలతోనో రకరకాల నాయకులతో రకరకాల వర్గాలతో మాట్లాడించి అలాగే అక్కడున్న రకరకాల సోర్సుల ద్వారా అంతర్జాలాల ద్వారా సమాచారాన్ని శోధించి పార్టీలో పెద్దల ద్వారా ఆ నియోజకవర్గం మీద పరిస్థితుల గురించి రిపోర్ట్స్ తెప్పించుకొని చాలా క్షుణ్ణంగా చెప్తున్నాను సో దయచేసి ఎవరు కూడా నచ్చకపోతే కామెంట్ చేయండి లేదా నాతో మాట్లాడండి ఆర్గ్యూ చేయండి పాయింట్లు క్రాస్ చెక్ చేసుకొని చెప్పండి నాకు తప్పుంటే తప్పు చెప్పండి కానీ ఫోన్లు చేసి తిట్టడాలు బెదిరించడాలు ముఖ్యంగా కొంతమంది బెదిరిస్తున్నారు మీ అడ్రస్ ఎక్కడ అది ఇదని అటువంటి బెదిరింపులు అయితే ఏమాత్రం పప్పులు ఉడకవు బెదిరింపులు అనేవి వద్దు ఉన్నది ఉన్నట్టు మాత్రమే మనం చెప్తాము ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడం మంచిది లోపాలు లేకపోతే నేను చెప్పింది లోపం అయితే నాకు ఫోన్ చేసి మాట్లాడడం మంచిది సో ఇప్పుడు గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం గురించి ఒకసారి చూద్దాం గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఏమైనా ఉంటే ఆ కంచుకోటలు అన్నింటిలోకి పొన్నూరు ముందు ఉంటుంది అన్నమాట ఈ పొన్నూరు నియోజకవర్గంలో అంటే మొదటి నుంచి ఎవరెవరు గెలిచారు ఎన్నిసార్లు గెలిచారు అవన్నీ అందరికీ తెలిసిందేలే సో ఏ ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేది నేను చెప్పను కానీ సింపుల్ గా టీడీపీ ఆవిర్భావం నుంచి చెప్తా 1983లో ఇండిపెండెంట్ గా దూర్పాల వీరయ్య చౌదరి గారు గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి 1985లో టీడీపీ తరఫున గెలిచారు 1989లో వీరయ్య గారు ఓడిపోయారు చిట్టినేని వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 1989లో గెలిచారు ఆ తర్వాత దూలిపాలు నరేంద్ర గారు మొదటిసారిగా 1994లో పోటీ చేసి గెలిచి 94, 99, 2004, 2009, 2014లో వరుసగా 5 ఎన్నికల్లో 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు దూలిపాల నరేంద్ర కుమార్ గారు అంటే టీడీపీకి ఇది కంచుకోట లాంటి నియోజకవర్గం ఇక్కడ ప్రస్తుతం కిలారి వెంకటరాశయ్య గారు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారికి అల్లుడవుతారు ఈయన బంధువు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఈ నియోజకవర్గంలో పొన్నూరు చేబ్రోలు పెదకాకని అనే 3 మండలాలు ఉంటాయి మండలాల వారీగా చూసుకుంటే పొన్నూరు 2 పార్టీలు 50-50 బలం ఉంది చేబ్రోలు వైసీపీ బలంగా ఉంది పెదకాకని టీడీపీ బలంగా ఉంది ఒక రకంగా పొన్నూరులో కూడా టీడీపీయే బలం అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ సామాజిక వర్గం బలం చూసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి దాదాపుగా ఒక 30,000-32,000 ఓట్లు వరకు ఉండొచ్చు బీసీ వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి బీసీ ఓట్లు సుమారుగా 50,000కు పైగా ఉంటాయి అలాగే కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా కొంతమేరకు ఉంటాయి కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి అలాగే ముస్లిం ప్లస్ ఎస్సీ ఓట్లు కూడా దాదాపుగా ఒక 35-40,000 వరకు ఉండొచ్చు ఈ నియోజకవర్గంలో అంటే మనం ఎగ్జాక్ట్లీ లెక్క చెప్పం కానీ అటు ఇటుగా రఫ్ ఎస్టిమేషన్ చూసుకుంటే బీసీ ఎస్సీ ముస్లిం ఈ వర్గాలతో పాటు కమ్మ కాపు అక్కడక్కడ రెడ్డి వర్గాలు కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ ప్రస్తుతం వైసీపీకి ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది అదేంటంటే వైసీపీ ఎమ్మెల్యేగా కిలారి రాశయ్య గారు ఉన్నారు కిలారి వెంకటరాశయ్య కానీ 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిందేమో రావి వెంకటరమణ గారు సో 2019లో వెంకటరమణ గారికి టికెట్ ఇవ్వలా కమ్మ కమ్మ కదా సో ఇది కమ్మ మొదటి నుంచి కమ్మ డామినేటెడ్ నియోజకవర్గం సో ఇక్కడ నాన్ కమ్మకి ఇస్తే బాగుంటుంది అని కాపు బీసీ ముస్లిం ఎస్సీ ఓట్లు కలిసి వస్తాయనే ఉద్దేశంతో
జగన్మోహన్ రెడ్డి గారు కిలారి రాశయ్య గారికి సీట్ ఇచ్చారు. సో 2019 ఎన్నికల్లో నాన్ కమాండ్ తీసుకొచ్చి కిలారి రాశయ్య గారికి సీట్ అవడంతో రాశయ్య గారు గెలిచారు. గెలుపు కూడా తక్కువ మెజార్టీతో, అరౌండ్ ఒక 1200-1300 మధ్య మెజార్టీతో రాశయ్య గారు గెలుపొందారు. అయితే ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా రాశయ్య గారు ఉన్నారు. అయితే రావి వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ ఇచ్చారు. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 20 మంది వరకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. 3 విడతల్లో 20 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినప్పటికీ రావి వెంకటరమణ గారికి ఇచ్చిన హామీ నెరవేరలా, ఈయనకి ఎమ్మెల్సీ ఇవ్వట్లా. సో అందుకని ఈయన వర్గం కాస్త అసంతృప్తిగా ఉంది. ఈ నియోజకవర్గంలో నిజానికి గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా కొంతమందికి వైసీపీకి చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. రావి వెంకటరమణ గారి వర్గం, ద్వితీయ శ్రేణి నాయకుల్లో గ్రూపుల వలన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే రావి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారు. ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఈయన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. అది పార్టీ నుండి బయటకు వచ్చేస్తారా, పార్టీలోనే ఉంటారా అనేది మనం అప్పుడే చెప్పలేం. లేదా పార్టీకి రెబల్ గా మారుతారా, పార్టీకి రెబల్ గా వేస్తారా, లేదా వేరే పార్టీలో జాయిన్ అవుతారా అనేది మనం అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. లేదా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే అభ్యర్థిని మారుస్తుందా, రాశయ్య గారికి వేరే చోట ఎక్కడైనా ఇచ్చి వెంకటరమణ గారికి ఇక్కడ ఇస్తుందా, అంటే రకరకాల సమీకరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా అప్పుడే మనం బయటకు చెప్పకూడదు. దానివలన కొన్ని సెన్సిటివ్ సున్నితమైన అంశాలు బయటకు వస్తాయి. అయితే వైసీపీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే మాత్రం రాశయ్య గారి వర్గం వేరుగా ఉంది, వెంకటరమణ గారి వర్గం వేరుగా ఉంది. 2 వర్గాలతో క్షేత్రస్థాయిలో ఇబ్బందిగా ఉంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లో కాస్త అసంతృప్తి ఉంది. కార్యకర్తల బలం బాగున్నప్పటికీ, బూత్ లెవెల్లో యాక్టివ్ గా పనిచేసే కార్యకర్తలు ఉన్నప్పటికీ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వైసీపీ ఇక్కడ ఒక రకంగా వీక్ గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ధూళిపాల నరేంద్ర గారి బలం చూసుకుంటే ఆయన కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వరుసగా గెలుస్తూ వస్తోంది కాబట్టి కార్యకర్తల బలం ఉంది, బలగం ఉంది, ద్వితీయ శ్రేణి నాయకుల బలం ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన మైనస్ ఏంటంటే ధూళిపాల నరేంద్ర గారు కమ్మ సామాజిక వర్గ నాయకులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక అపవాదం ఉంది. అలాగే ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఎదగనివ్వలేదు ఈ మండలం, ఈ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమందిని నియోజకవర్గ స్థాయికి ఎదగనీయలేదు అనే ఒక అపవాదం ఉంది. సో ఆ అపవాదాలు ఉన్నప్పటికీ అవన్నీ చిన్న చిన్న ఇష్యూసే, అవన్నీ టీడీపీలో పెద్ద ఇష్యూస్ అయితే కాదు. సో ఎలాగైతేనే టీడీపీ కూడా ఇక్కడ బలంగానే ఉంది. అందులోకి ధూళిపాల నరేంద్ర గారు తక్కువ మెజార్టీతో ఓడిపోయారనే సానుభూతి కొంత ఉంది. ప్లస్ వైసీపీ అతన్ని ఇబ్బంది పెడుతోంది, కేసులతో ఇబ్బంది పెడుతోంది అనే కొంత సానుభూతి ఉంది. సో ఓవరాల్ గా ఇక్కడ ధూళిపాల నరేంద్ర గారికి మంచి అవకాశాలే ఉన్నాయి. వైసీపీలో వర్గాలు ఉండటం, టీడీపీలో ఇలాంటి భిన్నమైన పరిస్థితి ఉంటూ ధూళిపాల నరేంద్ర గారి మీద సానుభూతి ఇవన్నీ ఉండటం వలన ఇక్కడ ఓవరాల్ గా టీడీపీ కాస్త ఎడ్జ్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇది మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాము. ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటనేది మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం, నేను కనుక్కున్న దాని ప్రకారం ఇది. ఏమైనా నేను చెప్పిన అంశంలో లోపాలున్నా, క్షేత్రస్థాయి నా రిపోర్ట్లో ఏమైనా లోపాలున్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు, లేదా నా నెంబర్కి వాట్సాప్ ద్వారా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.